ఎప్పుడొచ్చావు బాబు ఊరేళ్ళ ఉన్నారు ఇప్పుడే వస్తున్నాను శారద గురించి మీతో ఒక విషయం మాట్లాడాలి ఏమిటి బాబు పిల్లకి ఏదైనా శారదని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చాలా సంతోషం బాబు ఇది నేను మీ అమ్మగారు చాలా కాలంగా అనుకుంటున్న విషయం పెళ్లి రేపు వచ్చే 14వ తేదీన జరగాలి 14 అదేమిటి బాబు ఇంత త్వరగానా నరేష్ పెళ్లి నా పెళ్లి ఒకేసారి జరగాలనుకుందాం రేపు 14వ తేదీన నరేష్ పెళ్లికి ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తానికి నా పెళ్లి జరిగి తీరాలి ఒకే రోజున పెళ్లి చేసుకోవాలనుకున్నారా ఒకే పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నారా వేషాలు అయ్యో అదేమిటండి మజ్జిగేరే పోసుకుంటూ లేస్తున్నారు ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లెలు ఉంటే వీడు మానాలి వీడు తింగురంగల్లా పెళ్లి చేసుకుంటానంటారా చెప్తా ఈ ఒక్కసారి నా మాట వినండి పడే కాని కోరిక కోరలేదుగా నా వల్ల కాదే వీడిని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదు అది కాదండి పాపం వాళ్ళు వాడు నువ్వు ఏమైనా మాట్లాడారంటే చీరేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నారు ఆ విజయనగర సంబంధం ఏదో ఖాయం చేసుకుని రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం ఈ లోపల పెళ్లి గిళ్ళు వాగారంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఈ ఇంటికో పెద్ద వ్యవహారం తగలడం అన్న జ్ఞానం ఒక్కరికి లేదు ఎవరి మానాలు వారి నిర్ణయాలు తీసేసుకోవడదే చచ్చా ఇప్పుడు బాబు ఏం తప్పు చేశాడని అలా మండిపడతారన్నయ్యా ఆ పిల్లకేం కులం తక్కువ గుణం తక్కువ చక్కని రూపం నడతాను తల్లి జబ్బు మనిషి కదా త్వరగా ఆ పిల్ల పెళ్లి చేసేసి భారం దింపుకోవాలనుకుంటుందేమో పాపం అదే నేరం కాదు కదా ఇక మనమ్మాయి పెళ్లి అంటారా మీరనే ఆ విజయనగరం కుర్రాడికి కాఫీ తప్ప మరే దురలవాట్లు లేవుట కాఫీ తాగంగానే సరదాగా ఓ జర్దా గిల్లి బిగిస్తాట గిల్లి బిగించంగానే ఓ చిన్న సిగరెట్ ముక్క వెలిగిస్తాట ప్రతిరోజు సాయంకాలం వాన వస్తే బ్రాందీ వాన రాకపోతే విస్కీనే తాగుతాడే తప్ప మిగతా రోజుల్లో మాదక ద్రవ్యాలు జోలికి అసలు పోరే పొట్ట పాపం ఇహ బ్రాందీ విస్కీల తర్వాత అలా సానివాడల మీదుగా ఇంటికి చేరుతాట మంచి విధానంలో కనిపిస్తాడే అదేం మాట అండి అయ్యా అమరు వెనబడరు మంచివారులాగా అంతేలే అంటే ఇదిగో శ్లాషల వాడుకు నీ శ్రాద్ధం పెట్ట అయ్యా ముందు అబ్బాయి పెళ్లి సంగతి చూడండి తర్వాత నా శ్రాద్ధం పెడుదురుగా అంతేనంటావా కానీ ఈ లోకం నన్ను వద్దండి అయ్యా శుద్ధి తీయకండి ఒకసారి ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ శుద్ధి అందుకోకండి ఈసారికి ఇలా కానిచ్చేయండి కానిచ్చేయండి చెబుతాను బాబాయ్ గారు ఏముండయ్ బాబాయ్ గారు అలా పడుకున్నారేంటండి పెళ్లి సందర్భంగా మీ నాన్నగారు ఎంతో ఉదారంగా భజంత్రీలు కూడా వినిపించకుండా ఏకధాటిగా నా నెత్తి మీద సుత్తేశారమ్మా మా ఇదారి సుత్తి అవును మీరెప్పుడు సుత్తి సుత్తి అంటుంటారు అంటే ఏమిటండి కూర్చో అమ్మా చెబుతాను ఈ సుత్తి అన్న పదం కలియుగంలోనిది కాదమ్మా త్రేతాయుగం నాటిది వనవాసానికి వెళ్లిపోయిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవిలోకి వెళ్ళాడు అక్కడ రాములు వారిని కలుసుకుని అమ్మయ్యా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేసి రాజ్యమేలుకోవట అని అడిగాడు అప్పుడు శ్రీరామచంద్రుడు తమ్ముడా భరత పితృవాక్య పరిపాలనాధక్షుడైన ఓ పుత్రుడిగా సత్యశీలత గల ఓ వ్యక్తిగా ఆడిన మాట తప్పని ఓ మనిషిగా జాతికి నీతి నేర్పవలసిన బాధ్యత గల ఓ పురాణ పురుషుడిగా ప్రజల శ్రేయస్సుని వాంఛించే ఓ రాజకుమారుడిగా నాన్నగారి మాట నేను జవదాటలేను తమ్ముడు రాజ్యానికి రాను రాజ్యానికి రాలేను అన్నాడు ఆ వాక్ ప్రవాహానికి శ్వాసొచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా ఇంత సుత్తెందుకు అన్నాడు అలా భరతుడు నోట్లో నుంచి రాలిన ఆ సుత్తి భారతదేశంలో వాడుకలోకి వచ్చిందన్నమాట అమ్మా ఈ సుత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి ఒకడు టంగు టంగు మరి గడియారం గంట కొట్టినట్టు సుత్తేస్తాడు మీ నాన్నగారి లాగా దాన్ని ఇనప సుత్తి అంటారు అంటే ఐరన్ హామరింగ్ అన్నమాట ఇంకోడు సుత్తేస్తున్నట్టు తెలియకుండా మెత్తగా వేస్తాడు రబ్బర్ సుత్తి అంటే రబ్బర్ హ్యామరింగ్ అన్నమాట ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు సామూహిక సుత్తి దీన్నే మాస్ హ్యామరింగ్ అంటారన్నమాట అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైప్ పోతే ఇంకో టైప్ ఉంది మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో ఉత్తిరే అనుకుందాం ఇది జరిగే పని కాదనుకో దాన్ని ఎదురు సుత్తి అంటారు అంటే రివర్స్ హ్యామరింగ్ అన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా అంటే ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ అన్నమాట వెళ్ళమ్మా వెళ్ళి నీ పని చేసుకోపో ఇక్కడ దింపరా జాత శ్యామలా నరేష్ వస్తున్నాడు చూడు రాబాబు కాళ్ళు కడుక్కో అక్కర్లేదు ఒక్కడే వచ్చారా అమ్మాయిని తీసుకురాలేదా లేదు తనతో తల్లిదండ్రులు చేసుకుని వచ్చేసాను
ఏమైందిరా నన్ను అడుగుతారే అసలు ఇదంతా జరగడానికి కారకులు మీరు అమ్మ మాట అన్న పేరుతో నా కాళ్ళు చేతులు కట్టేశారు చచ్చిపోతామన్న బెదిరింపుతో నా నోరు మూయించేశారు ప్రేమ పెళ్లిళ్ళు సరిగా నిలబడవని పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళు నిండు నూరేళ్లు నిలబడతాయని కథలు చెప్పారు కబుర్లు చెప్పారు డబ్బుందని మిడిచిపడే ఆ మనుషులతో సంబంధం పెట్టుకోకూడదన్న నా మాటను తోసిపారేశారు ఇది మీ తప్పు తెలిసి తెలిసి మీరు చేసిన తప్పు ఆ ఇంటి కాపలా కుక్కలా చీత్కారాలు భరిస్తూ అవమానాలు సహిస్తూ పడుంటాను నా వల్ల కాదు అందుకే వచ్చేశాను ఇహ మీరెంత ముత్తుకున్నా తలలు బాదుకున్నా సరే ఆ కమల మొహం కేసుకోండి गायत्री ప్రదీప్ నా సర్కిల్లో ఇంట్లోనే ఉన్నాడురా వెళ్ళి మాట్లాడు అయ్యయ్యో మీ నాన్న నన్ను చూశాడంటే ఎలక మీదకి పిల్లి దూకినట్టు దూకి నా మెడ పట్టుకుంటాడు ఒక్కసారి పిలువు అమ్మా ప్లీజ్ అలాగే ఎరా త్రాస్తప్ప వెధవ తరగతో ఇటు వచ్చావేరా దేనికి నోరు ముయ్యరా కుంక ఆ అవసరం వస్తే ఎవడైనా ఇంట్లోంచి దొడ్లోకి వెళ్తాడు నువ్వు ఆ పని మీద ఇంట్లోకి వస్తావా అసలు నా ఇల్లు నీ కంటికి ఎలా కనిపిస్తోందిరా సుంట అప్ప వెధవనరు వెధవనరులే ఈ నల్లుల్ని ఈ మోగతల్ని బాగుపెట్టు నా వల్ల కాదరా బాబు నా వల్ల కాదు ఏవాయ్ నువ్వెక్కడికి నీకు 2000నా కాదు నాన్న 1000 తక్కువ ఆ హాయ్ నరేష్ హాయ్ ఇంద నీ రూమ్ కొస్తే లేవు ఏమైపోయావురా అది ఒక పెద్ద స్టోరీ లేరా మీ ఇంటికనే బయలుదేరాను దవలో ఒక వీనర్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ సినిమా థియేటర్ దగ్గర కనిపించి చెయ్యూపింది తక్కుమనాగాను హలో అంది హాయ్ అన్నాను హౌ డు యు డు అంది పట్టమని కొట్టిందా నో నో I am alone. Can you get me a ticket, please? And the voice, oh, guitar, I know. Yeah, juice ko, general ko, ke jawar pati rendu Bruce Lee ke clincher ne ticket sampan chan. Theater lo idharam paka paka ne puchna. Atarvata udle chenna vala ne kordu. Manchikale vachindra niku. Kala kadra idiot. Nizam. Show ya ka valinti tis ke lindi. Cool drink ke chindi. Shake ani chindra. Orai. Ha. Yeh tra alai peyo. हिस्टरी पुस्तका मुझे अच्छे మే ఇద్దర్ని చదవడం నా వల్ల కాదయ్య వెళ్ళి కూర్చోండి నెపోలియన్ బోనపార్టే 1769వ సంవత్సరం ఆగస్టు 15న జన్మించాడు ఫ్రెంచ్ వారి చేత కొనుగోలు చేయబడిన ఈ ద్వీపం నుంచి ఏటి ఉత్తమ విద్యకై ఎన్నిక చేయబడి నెపోలియన్ ప్యారిస్ నగరంలో ఉత్తమ సైనిక విద్యను అభ్యసించాడు హలో హలో బై బై తన ప్రదీప్ అని హలో అన్నపూర్ణమ్మ గారి అబ్బాయి నాకు తెలుసు వేళ పక్కించానే కదా నేను చేరా వెరీ గుడ్ పోత నేను నరేష్ పేరు నిన్న మీ మాటల్లో తెలిసింది మీ గురించి ఇంకా లెక్చరర్ గారి మాటల్లో తెలుసు అబ్బే ఆయన మాటలు మీరు పెద్దగా పట్టించుకోకండి ఆయన మహా కోపిష్ట మనిషి పుట్టగానే నర్స్ కేస్ చూసి సైలెన్స్ అని అరిచి ఆ తర్వాత కేర్మన్ అన్నట్టు ఈ కాలేజ్ లెక్చరర్స్ అంతా స్పెసిమెన్స్ అనుకోండి ఒకరికి కోపం ఒకరికి మహా చాదస్తం పంచాలు ఆల్చి ఉత్తరీయం మై గాడ్ ఏ పంచ కట్టుకునే వాళ్ళంటే మీకు పడదా మీకు అది కట్టుకునే వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం ప్రణామం గురుదేవా
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు శుక్లాంబర సరంభిష్ణు ఓ నమ శివాయ రావచ్చున లోపలికి ఏమిటయ్యా ఇది ఫ్యాన్సీడోసా భావి భారత పౌరులను తయారు చేయవలసిన మీరే ఇలా మాట్లాడుతుంటే నాకెంతో బాధిస్తుంది ఇది విచిత్ర వేషధారణ కాదు మన తెలుగుతనం ప్రతిబింబించే వస్త్రధారణ అబ్బో వేషమే కాదు భాష కూడా మారిందే మన కాలేజీ క్యాంటీన్లో కాఫీ కందా ఏమిటి వద్దు బాబు నువ్వు రావద్దు నువ్వు ఈ డ్రెస్తో క్లాసులోకి వచ్చి కూర్చుంటే సడన్ గా ఎవరన్నా వచ్చి చూస్తే ఈ క్లాస్ ఇద్దరు లెక్చర్లు అనుకుంటారు వెళ్ళు బాబు వెళ్ళు అల్లరి చేసే విద్యార్థిని తరగతిలోంచి వెళ్ళిపోమనే హక్కు తప్ప ఓ అమాయకుడైన విద్యార్థిని తరగతిలోకి రావద్దనే హక్కు మీకు లేదు గురువు గారు క్రిందటి ఏడాది ఒక ఉపాధ్యాయుడు నన్ను తరగతిలోకి రావద్దన్నాడు తక్షణం నేను ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాను తత్ఫలితంగా ఆ ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడింది ఇప్పుడు ఆయన గుళ్ళో హరికథలు చెప్పుకుంటూ విశాఖ పురవీధుల్లో పళ్ళపొడి పొట్లాలు తెలుగు పంచాంగాలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు పాపం వద్దు నాయన నాకు ఆ గది పట్టించుకు రా వెళ్ళి కూర్చు కృతజ్ఞుండి ఏమిటండి అలా నవ్వుతున్నారు ఆడపిల్ల కాలు గడప దాటకూడదు నవ్వు పెదవి దాటకూడదు తెలుసా కారణము లేని నవ్వు తోరణము లేని పందిరి పూర్ణము లేని బూరే పనికిరావన్నాడు శాస్త్రకారుడు మీకు ఇవేమి తెలియవు మీ ఇంగ్లీష్ బాణలో లింకర్ ఎప్పుడు పుట్టాడు డంకర్ ఎప్పుడు చచ్చాడు ఇవే తప్ప రాముడెవరు కృష్ణుడెవరు ఇవి చెప్పి తగలడు నా వల్ల కాదరా బాబు మిమ్మల్ని మీ ఇంగ్లీష్ చదువుల్ని బాగు చేయటం నా వల్ల కాదు నాన్న ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు ఆ వచ్చే వచ్చే తప్పక ఎవరయ్యాది ఎవయ్య గురునాథం పిలిచావా అబ్బే లేదండి అయ్యా అవన్నీ పిలిచి మరీ సుత్తేయించుకుంటానండి అయ్యా అంత ధైర్యమే నాకు నీ బొంద సంతోషించాలి తెలివితేటకి ఆ చెట్టాడి తగలాయి ఏమిటి ఏమిటయ్యా ఇది సుత్తి సుబ్బారావు ఏమిటయ్యా సుత్తేయించుకోవటం అలవాటు అయిపోయిందండి అయ్యా పొరపాటు అయిపోయింది నా కర్మ సుత్తి కాదండి అయ్యా కత్తి సుబ్బారావు అలా తలుచుకుని తలుచుకుని మరీ నవ్వుతున్నావు మా నాన్నగారి చాదస్తాన్ని చూసా కాదు మీ స్నేహితుడు అవస్థ గుర్తొచ్చి పంచి కట్టుకోవడం మన ఆచారం అని నేను అన్నానని నాన్న అవస్థ పడి కట్టుకొచ్చినట్టున్నారు అలవాట్లేని అవకోసం ఆయన వల్ల కాదు గాని మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకోమన్నాడు పాపం వెరీ గుడ్ ఇంకా ఏమంది నా గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పాను రా రాస్కల్ నా గురించి మాట్లాడిందంటే తను నన్ను లైక్ చేస్తుందన్న మాట కదరా అవన్నీ నా తెలియరా బాబు నెపోలియన్ బోనపార్టే ప్యాంటు షర్ట్ వేసుకుంటాం సార్ ఇక్కడ మూల పాఠం చెబుతుంటే ఏమిటా డిస్కషన్ మీ బర్త్డే ఎప్పుడు అని డిస్కస్ చేస్తున్నాం సార్ ఏ ఇప్పుడు ఆ కోలందుకు మీకు మీ పుట్టినరోజు నాడు మేము అందరం చందాలు వేసుకుని ఆంజనేయ స్వామికి బట్టలు పెట్టినట్టుగా మీకు కోటు కుట్టిద్దాం అనుకుంటున్నా సార్ అవును సార్ ఒకే కోటు వేసుకోవడానికి మీకు బాధగా లేకపోయినా చూడడానికి మాకు బాధగా ఉంది సార్ ఓకే కొంచెం మెల్లిగా మాట్లాడుకుంటు మరి అలాగే సార్ నెపోలియన్ బోనపార్టే గట్టి శారద ఇంకా క్లాస్కి రాలేదురా ఇంకా రాలేదంటే ఇక రాదు రా రాకపోవడం ఏంట్రా ఇలా సడన్ గా మానేస్తే ఇక్కడ గుండె క్రాక్ ఇచ్చేస్తుందని చెప్పు కావాల్సిందేరా మరి ఎందుకు రాలేదే నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదిది నీవు కడలి నేను మరిచిపోబో కుమారా మమత నీవే సుమారా